Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ బంధం నిజమే. కుప్పంలో పోటీపై తేల్చేసిన హీరో విశాల్. ఏపీలో సీఎం జగన్ నినాదం వైనాట్ 175 కుప్పంలోనూ మనమే గెలవబోతున్నాం. కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్తో సహా వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్న మాటలు. ఇప్పటికే వైసీపీలో ఎన్నికల మూడు వచ్చేసింది. సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల దిశగా అభ్యర్థులను ఒక్కొక్కటిగా ఖరారు చేస్తున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో హీరో విశాల్ కుప్పంతో తన అనుబంధం గురించి వివరించారు. రాజకీయాల్లో రావటం ఖాయమని చెప్పారు. కుప్పంలో పోటీపైన క్లారిటీ ఇచ్చారు. తాను సమాజ సేవ చేసేందుకు రాజకీయాల్లో అడుగు పెడతానని హీరో విశాల్ స్పష్టం చేశారు. కుప్పంతో తన అనుబంధాన్ని వివరించారు. తన తండ్రి గ్రానైట్ కంపెనీలో చేసే సమయంలో మూడేళ్ల పాటు కుప్పంలో ఉన్నానని గుర్తు చేశారు. కుప్పంలో 40% మంది తమిళ ప్రజలు ఉన్నారన్నారు. అక్కడి కార్మికులంతా బాగా తెలుసునని విశాల్ చెప్పుకొచ్చారు. అక్కడ తెలియని వీధి లేదని చెప్పారు. కాటప్పటికి 22 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు. కుప్పంతో ఆ ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ప్రత్యేకమని వెల్లడించారు. తనకు చెన్నై ఎలాగో కుప్పం అంతేనని స్పష్టం చేశారు. రాజకీయాలంటే సమాజ సేవ అని, తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని విశాల్ స్పష్టం చేశారు. కొంతకాలంగా విశాల్ కుప్పం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. వైసీపీ అభ్యర్థిగా విశాల్ బరిలోకి దిగుతారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీసిన వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. అక్కడ ఇప్పటికే భరత్ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. గతంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నుంచి భరత్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారని స్పష్టం చేశారు. ఆయన విశాల్ పోటీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు విశాల్ తేల్చి చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది వాస్తవమే అయినా కుప్పంతో అనుబంధం ఉన్నది నిజమేనని, కానీ తాను కుప్పం నుంచి పోటీ చేయటం లేదని విశాల్ తేల్చి చెప్పారు. జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికారు. కుప్పంలో 2014-19 ఎన్నికల్లో చంద్రమౌళి వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కుప్పంలో ఆయన కుమారుడు భరత్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. భరత్కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవితో పాటుగా కుప్పం సీటు ఖరారు చేశారు. ఇప్పటికే భరత్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. మంత్రి పెద్దారెడ్డి కుప్పం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కుప్పంలో ఈసారి గెలుపు ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు చంద్రబాబు గతం కంటే భిన్నంగా ప్రతి 6 నెలలకొకసారి కుప్పంలో 3 రోజుల పాటు మకాం వేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వైసీపీ కుప్పం పైన ఈసారి ఫోకస్ పెట్టడంతో చంద్రబాబు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో కుప్పం రాజకీయం ఆసక్తిగా మారుతోంది.